ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి మున్సిపాలిటీ 5వ వార్డులో స్వతంత్ర నగర్ పార్కుల శంకుస్థాపన చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ రోడ్లు కాలువలు నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు కేటాయించారని కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యకే సమస్య పరిష్కారం కాదు, తప్పనిసరిగా అధికారులు అందరూ కూడా కాలనీలో ఫీల్డ్ చెప్పి తిరిగి ఎక్కడెక్కడైతే మౌలిక వస్తువులు అంటే రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ, ఎన్నో సార్ దోమల మందు కానీ తక్షణం స్పందించి మీరు వాళ్ళకి సర్వీస్ అందచేయండి. మీకు అది ఇబ్బంది ఉంటే దోమల కమిషన్ దృష్టి చూస్తుంది, నా దృష్టి కూడా చూస్తుంది. మీకు అలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్న బాధ్యతలు తీసుకుంటాం. ఇక్కడ ఎందుకంటే మధురవాడ టిక్లీ పాపులేటెడ్, హైదరాబాద్ టిక్లీ పాపులేటెడ్, చాలా స్వంస్ ఉన్నాయి. అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ ఫస్ట్కి మాల అయిపోతుంది కాబట్టి ఇంకా రోజు నేను కూడా ఫీల్డ్లో తిరుగుతాను, కమిషన్ కూడా తిరుగుతాను.